హలో హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ప్రియత చూస్తున్నారు కదా, నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చాను, సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లైనా టెలిగ్రామ్లైనా వీడియో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు గర్ల్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చేసుకోండి ఫ్రెండ్స్, మీరు బాయ్స్ని చేసుకోవచ్చు, గర్ల్స్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నా కష్టానికి మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ కావాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను, మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను బిట్ మార్క్ ఇచ్చాను, గుడి షేకప్పుడు ఇచ్చాను, అవి రెండు ఓపెన్ చేసుకో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే రెడ్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు బిట్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ టెస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టెస్ట్ ఉండే మనకు ఎఫెక్ట్ ఆప్షన్పై దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత ప్లస్ పైన పైన ఉన్న దాన్ని కూడా ఇమేజ్ని కూడా పేస్ట్ వేసుకోండి. ఇది ఇదే చేసుకోండి, మళ్ళాకు సేమ్ ఇది కూడా సేమ్ అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మాకు పైన దాన్ని కూడా సేమ్ ఇదేనే పేస్ట్ ఇలా చేసుకోండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఓకేనా. ఇలా ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే స్టార్ట్ చేయడం చాలు చేయండి. మీరు కింద ప్రస్తుతం మీడియాలోకి వెళ్ళండి, ఈ ఫోటో యాడ్ చేశాను, ఈ ఫోటో జూమ్ చేసినాను, ఇలా మళ్ళీ రెడ్ లైన్ చూసి కట్ చేసుకున్నాను, మళ్ళీ కింద ప్రస్తుతం మళ్ళీ మీడియాలోకి వెళ్ళాను, మళ్ళీ ఇంకో ఫోటో ఇలా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫోటో చాలా ఎక్కువ కూడా యూస్ అవుతాయి, మీరు కొంచెం ఓపికతో ఇలా యాడ్ చేసుకోండి, ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు ఇష్టపడిన కట్ చేసి ఇలా నేనైతే ఫ్రెండ్స్ ఒకసారి అన్ని ఫోటోలు యాడ్ చేసి చూపిస్తాను, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది, కొంచెం వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫోటో అయితే చాలా క్లీన్గా యాడ్ చేసుకున్నాను, మీరు కొంచెం క్లీన్గానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఓపికతోనే యాడ్ చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు మంచిగా వీడియో మంచిగా ఓట్ ఫుట్ రావాలంటే మీరు కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం నీట్గానే ఇలా యాడ్ చేసుకునే ఫోటోలు అయితే. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను, బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు సెగ్ఎఫెక్ట్ పడితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు టూ ఎఫెక్ట్ ఉన్నది, బెస్ట్ ఫోటోని మనకు ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ మళ్ళీ బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం చెప్తాను, మనకైతే ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఇలా పేస్ట్ వేసుకోండి. ఇలా మనకు ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఫోటో, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇలా ఆడి మీరు లాస్ట్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇలా చేసుకోండి ప్రతి ఒక్క మీరు లాస్ట్ అవుట్ చేసుకుంటారని. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చిన తర్వాత మనకు సెగ్ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఫోటో కూడా ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కూడా కాపీ ఎఫర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫర్ట్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ మనకు బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, మీకు మధ్యలో మధ్యలో ఫోటోని గ్యాప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ గ్యాప్ ఇచ్చిన ఆ గ్యాప్ ఇవ్వని ఫోటోని మాత్రమే ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకు మధ్యలో మధ్యలో వస్తుంది, ఇలా చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా ప్రతి ఒక్క ఫోటోని మీరు చెప్పినట్టు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఇలా చేసిన తర్వాత పైన స్పోర్ట్ ఆఫీసులపై కొన్ని మంచి కార్డులో షో చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.